एमएलसी पाड़ी कौशिक रेड्डी प्रयाणिस्तुन्न कारुकु प्रमादं जरिगिंदी। कारु चेट्टुनु ढीकोनडंतो ई प्रमादं चोटु चेसुकुन्नट्टुगा तेलिसिंदी। हुजुराबाद लो टू के रन कोसं हाजरयेंदुकु करीमनगर नुंचि वेळ्तुंडगा मार्ग मध्यंलो उन्न मानकोंडूर मंडलं ताडिकल समीपंलो बैक ను తప్పించబోయి చెట్టును ఢీకొని పొలాల్లోకి కౌశిక్ రెడ్డి కారు దూసుకువెళ్ళింది। ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది। బైక్ పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా ఆ వ్యక్తిని 108 లో ఆసుపత్రికి తరలించారు। ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వేరే వాహనంలో హుజూరాబాద్ టూర్ 2K రన్ కు పయనమయ్యారు। ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు పెను ప్రమాదం జరిగింది। కారు చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది। కా హుజూరాబాద్ లో 2K రన్ కోసం హాజరయేందుకు కరీంనగర్ నుంచి వెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్న మానకొండూర్ మండలం తాడికల్ సమీపంలో బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీకొని పొలాల్లోకి కౌశిక్ రెడ్డి కారు దూసుకువెళ్ళింది। ఎయిర్ బెలూన్లు సకాలంలో ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది। బైక్ పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా ఆ వ్యక్తిని 108 లో ఆసుపత్రికి తరలించారు। ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వేరే వాహనంలో హుజూరాబాద్ 2K రన్ కార్యక్రమానికి వెళ్లిపోయారు। దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి అందుబాటులో ఉన్నారు। గోపి, ప్రమాదం చోటుచేసుకున్నది రాష్ట్ర శాసన మండలి వీపు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది। ఈ ప్రమాదంలో తప్పింది అని చెప్పచ్చు। అయితే సోమవారం ఉదయం హుజూరాబాద్ నియోజకవర్గంలో 2K రన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2K రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కౌశిక్ రెడ్డి ప్రయాణమయ్యారు। అయితే హైదరాబాద్ నుండి ఇటు కరీంనగర్ మీదుగా హుజూరాబాద్ వెళ్తున్న క్రమంలో ఇటు మానకొండూరు నియోజకవర్గమైన శంకరపట్నం మండలం తాడికల్ సమీపంలో అయితే వాహనము చెట్టు ఢీకొంది। అయితే ఆ రోడ్డు మార్గాన వెళ్తున్న క్రమంలో తెల్లవారుజాము ఉదయం పూట ఇటు రైతులు పొలాలకు వెళ్తున్న క్రమంలో అయితే ఓ రైతు బైక్ పై వస్తుండడం గమనించని ఇటు ఎమ్మెల్సీ వాహన డ్రైవర్ అయితే అటువైపుగా వాహనాన్ని తప్పించబోయి ఇటు చెట్టు పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొన్న జరిగింది। అయితే ఈ ప్రమాదంలో ఇటు ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఇటు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు। అయితే ఇటు ఫార్చునర్ కారుకు సంబంధించిన ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఇటు పాడి కౌశిక్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు। అయితే ఈ వాహనాన్ని ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఇటు ద్విచక్ర వాహనదారుడు కూడా గాయాల పాలయ్యారు। వెంటనే సంఘటన స్థలం చేస్తున్న పోలీసులు ఇటు 108 లో ఈ స్థానిక రైతును ఆసుపత్రికి తరలించిన అనంతరం ఇటు పాడిని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కూడా వేరే వాహనంలో హుజూరాబాద్ పంపించారు। అయితే ఈ క్రమంలో అనంతరం మాత్రం ఇటు హుజూరాబాద్ లో జరిగిన 2K రన్ లో పాల్గొన్నారు। అయితే ఒక్కసారిగా ఎన్నో ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇటు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇటు ప్రజాప్రతినిధులు తెలియడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైనారు। అయితే ఈ క్రమంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎన్నో ప్రమాదం తప్పిందని మాత్రం చెప్పవచ్చు। గోపి, అంటే మరి ప్రమాదానికి అసలు కారణం ఏంటి? అతివేగమే దానికి కారణమా, లేకపోతే రైతు ఆకస్మికంగా హఠాత్తుగా రావడం కారణమా, ఏంటి మరి? అయితే తాడికల్ శంకరపట్నం మండలం తాడికల్ సమీపంలో ఇటు మూలమల్పు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది। అయితే ఉదయం పూట కావడంతో ఇటు వాహనాలు నిర్మానుష్యం ప్రాంతం అవడంతో వాహనాలు వేగంగా వెళ్తుంటాయి ఈ క్రమంలో। అయితే అక్కడ మూలమలుపు ఉండడంతో ఇటు రైతు ఎదురుగా వస్తున్నది ఆ టర్నింగ్ కావడంతో ఎదురు వస్తున్న రైతును గమనించకనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది। అయితే ఇటు వాహనం కూడా స్పీడ్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది। అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇటు అతివేగం కూడా కావచ్చు అని చెప్పేసి కూడా స్థానికులు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది। అయితే మూల మలుపు కావడంతో ఇటు పక్కనే డ్రైనేజ్ కూడా ఉన్నది అని చెప్పేసి కూడా మనకు విజువల్స్ చూస్తున్నాం। అయితే మరి ఇటు చెట్టును ఢీకొన్న ఘటనలో ఇటు డ్రైనేజ్ చెట్టు ఢీకొన్నని పక్షంలో మాత్రం రోడ్డుకు బయటకు వాహనం చూసుకెళ్తే మాత్రం పెను ప్రమాదం తప్పేది పెను ప్రమాదం జరిగిందో ఉండొచ్చని కూడా స్థానికులు పేర్కొన్నారు। ఇటు పెద్ద డ్రైనేజ్ ఉంది, అందులో ఇంత వాహనం వాళ్లకు వెళ్తే మాత్రం ప్రమాదం సంభవించేది మా అని మాత్రం స్థానికులు పేర్కొంటున్నారు। అయితే మొత్తానికైతే ఇటు తెల్లవారుజామున కావడంతో ఇటు ఎదురుగా నిర్మానుష్య ప్రాంతం కావడము మరొకటి వాహన వేగంగా ఉండడం ఇటు రైతు కూడా అనుకోకుండా ఆ రోడ్ లో రావడం తోటి ఈ ప్రమాదం జరిగిందని మాత్రం స్థానికులు అంచనా వేస్తున్నారు। గోపి, అంటే మరి బైక్ పై ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది, ప్రమాదంపై అతని వర్షన్ ఎలా ఉంది?
కార్తీక్ అయితే ప్రస్తుతం అయితే రైతుకు సంబంధించిన స్వల్ప గాయాలు అయ్యాయి. అయినప్పటికీ కూడా ప్రాథమిక చికిత్స కోసం మాత్రం ఉండవల్లోని ఆసుపత్రికి మాత్రం వీడు స్థానిక పోలీసులు 1 జీరో 8 స్పందించారు. అయితే అక్కడ మాత్రం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడ ఉంది. చికిత్స అనంతరం అతని అతని ఇంటికి పంపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి అయితే ఇటు రైతు కూడా స్పీడ్ ఉన్నాడు. ఇటు వాహనం ఎదురుగా రావడం తెలవారుజామున కావడంతో ఎదురుగా ఉన్న వచ్చే వాహనాన్ని గమనించలేదు అని కూడా ఇటు రైతు పేర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వాహనం ఢీకొని ఉంటే మాత్రము ఇటు బైక్ పై ఉన్న వ్యక్తికి రైతుకు మాత్రము పెరుగు ప్రమాదం తప్పేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే మామూలుగా ఈ సడన్ గా రావడంతో ఇటు వాహనం తప్పించడం ఇటు చెట్టు ఉండిపోయిన గడ్డల్లో ఈ బైక్ పై ఉన్న రైతు బ్రేక్ వేయడంతో కొంత స్వల్ప గాయాలే అయినట్టు కూడా మనకు అక్కడ ఈ రైతు స్థానికులము కూడా పేర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇటు చికిత్సానంతరం రైతులు మాత్రం ఇంటికి తరలించారు. అయితే ఇటు హైదరాబాద్ ఎమ్మెల్సీ మన ఇది ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాత్రం 2 కేరళలో పాల్గొన్నారు. రైట్ గోపి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.